ఓకే అండి మరి ఊరించే వంటలు ఇవాల్టి టేస్టీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఓకే అండి మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం హాయ్ అండి హాయ్ మీ పేరు రాధిక రాధిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు నాగోల్ నుండి వచ్చాను నాగోల్ ఓకే హలో అండి హాయ్ మీ పేరు ఏంటి నా పేరు జానకి జానకి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను అక్కడే నాగోల్ మీరు అక్కడేనా సో మీ ఇద్దరు పరిచయం ఉందా మీరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్సా ఓ నైస్ సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేసేయడానికి రెడీగా ఉన్నాం మంచి వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటారా చేస్తూ ఉంటాం సో నేను ఏ ఇంగ్రీడియంట్ ఇచ్చినా చక్కగా చేసేస్తారు ఏది ఇచ్చినా చిటికలో చేసేస్తారు చిటికలో చేసేస్తారా నాకు అలాంటి వంటలంటే చాలా ఇష్టం సో చూసేద్దామా మరి మీరు చిటికల్లో చేసేదానికి ఈ రోజు ఇంగ్రీడియంట్ ఏమిటో ఓ ఆ ఎంత ఈజీయో చిటికలో అన్నారు నిజంగానే చాలా ఈజీగా వచ్చేసింది మీకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటే బేసిక్ గా మనము సాంబార్లో పప్పు చారులో అట్లా వేసుకుంటూ ఉంటాం కదా అంటే మామూలు ఉల్లిపాయ వాడినట్టు ఇది కూడా వాడొచ్చు కాకపోతే ఇదేంటంటే ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ మనం వాడేసుకోవచ్చు డైరెక్ట్ గా డైరెక్ట్ గా అలాగా సో మీరు అలా డైరెక్ట్ గా వాడినా పర్వాలేదు సో ఏదైనా కూడా ఉల్లి ఫ్లేవర్ అనేది ఈ రోజు మీ వంటల్లో మనకి బాగా తెలియాలి అసలు ఉల్లిపాయ లేకుండా మనం ఏమి కూరలు చేసుకోము బేసిక్ గా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఏ కూరలోనైనా కొద్ది ఉల్లిపాయ ఎక్కువ వేసిస్తే అదే టేస్ట్ వచ్చేస్తుంది కదా కానీ అట్లా కాదు కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించండి ఓకేనా సో ఏమైనా వెరైటీగా ఉల్లిపాయతో మీకు తెలిసిన కర్రీస్ లోనే కొంచెం ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు అనేది ఓకేనా సో నేను టైమర్ ఆన్ చేస్తాను మీ ఇద్దరు కూడా ఆలోచించడం మొదలు పెట్టేయండి సో ఫస్ట్ రెసిపీ చెప్పినప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేసేస్తారు ఓకేనా ఉల్లిపాయతో కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే రెగ్యులర్ ఉల్లిపాయలతో అన్ని చేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇంకెక్కువ ఇంకెక్కువ వేయాలి ఉల్లిపాయ ఎక్కువ వేస్తే అయిపోద్ది కదా అనుకుంటే అది టేస్టీగా ఉండాలి కదా టేస్టీగా ఉండాలి కొంచెం వెరైటీగా అబ్బో ఉల్లిపాయ ఇదేదో బాగుంది అని అనిపించాలన్నమాట అట్లా ఉండాలి కొంచెం కాంప్లికేటెడ్ కదా అట్లా ఆలోచించడం కూడా కష్టమే ఆలోచించారా ఆలోచించారా ఏం ఆలోచించేశారు ఉల్లిపాయ పాలకూర చేస్తాను ఉల్లిపాయ పాలకూర అంటే ఆకుకూర కాంబినేషన్ కాదు పాలు పాలు పోసి వండే కూర ఓ అది బాగుంటుందా అలాగా బాగుంటుంది కమ్మ కమ్మగా ఉంటుందా ఎలా ఉంటుంది టేస్టీగా ఉంటుంది టేస్టీగా అదే టేస్టీగానే అంటే స్పైసీగా ఉంటుందా అట్లా ఉంటుంది ఓకే సో అయితే ఉల్లిపాయ పాలకూర పాలకూర ఓకే ఓకే అండి మరి ఉల్లిపాయ పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఉల్లిపాయ పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పావు కిలో పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు పాలు 1 కప్పు బెల్లం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో రాధిక గారు మొదలు పెట్టేద్దామా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ కాస్త ఆయిల్ వేసేసి ఓకే మినపప్పు కొంచెం కరివేపాకు ఓకే కొత్తిమీర కొద్దిగా పసుపు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో కొంచెం మసాలా టచ్ కూడా నా దీంట్లో ఉంటుంది అది ఓకే అది వేస్తే టేస్టీగా వస్తుంది ఉల్లిపాయకి ఏం టేస్ట్ అంతగా ఉండదు కదా అవును ఇది కొంచెం ఇవన్నీ యాడ్ చేస్తే ఉల్లిపాయకి టేస్ట్ ఉండదా అలా కాదు ఉట్టిగా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా కొద్దిగా వాటర్ వేసేయండి అంటే ఉల్లిపాయలు ఉడకాలా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఉడికాయంటే అప్పుడు మనం ముందే ఉల్లిపాయలు బాయిల్ చేసి పెట్టుకుంటే అట్లా కాదా ఆ టేస్ట్ వేరే వస్తుంది ఇలా ఉడికిస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది ఓకే ఓకే అది డిఫరెంట్ టేస్ట్ ఇది డిఫరెంట్ టేస్ట్ అవును అంటే అలా తొందరగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు కొత్త టేస్ట్ అనేది తేడాగా ఉంటుంది కాస్త ఓహోహో ఈ టేస్టే బాగుంటుంది ఇట్లా ఇక్కడ డైరెక్ట్ గా మగ్గించుకుంటే మగ్గిస్తే అది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఓ నైస్ నైస్ ఈ వంట ఎవరు ఎక్కడైనా చూసారా మీరు ఎవరి దగ్గరైనా లేకపోతే చూశాను మా ఫ్రెండ్ దగ్గర చూశాను ఓ కారం వేస్తాను ఓకే ఉప్పు ఓకే పసుపు ఆల్రెడీ పసుపు ఇంకా వేసారు ఇది జీలకర్ర పౌడర్ ఓకే ఈ పౌడర్స్ తోనే మనకి గ్రేవీ వచ్చేస్తుంది అంతే ఇక
धनियाल पाउडर मल्ली का ग्रेवी एक्वे ग्रेवी बेस्ट कोब्बरी पोड़ी अट्ला कोब्बरा अदि काजु पेस्ट गसगसालु एला कावालन्ना चेसुकोवच्चु ओके ओके मी इद्दरिकी एला परिचयं మేము కూడా మా ఇద్దరికి కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకోకుండా ఒక కుకింగ్ కాంపిటీషన్ కి వెళ్ళాము పక్కన పక్కనే ఉన్నాము అయితే ఇంకా అక్కడ నుంచి బాగా కొంచెం మా ఇద్దరి మాటలు ఒకేలాగా ఉన్నాయి అలా ఫ్రెండ్స్ మామూలుగా నేను అంత అందరికీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను రాధికని చూడగానే రాధిక కూడా ఎందుకో నిన్ను నచ్చానట అలా ఫ్రెండ్స్ అయిపోయాం అలా అనుకోకుండా అసలు మా ఫోన్ నెంబర్ తీసుకోవడం కూడా జస్ట్ ఉట్టి చిన్న పేపర్ మీద పుట్నాల పప్పుతో చిన్నలు గ్రైండ్ చేసేసాను అంతే చా ఫోన్ నంబర్ అలా ఇంటికి వెళ్ళాక ఒక 1 వీక్ తర్వాత తన కాల్ చేసింది అలా ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి కలిసి కుకింగ్ షోస్ కి వెళ్తున్నారా కలిసి కుకింగ్ షోస్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తూనే ఉంటాం దాదాపుగా మాక్సిమం కుకింగ్ షోస్ అయితే చేస్తూనే ఉన్నాం ఇద్దరం మొత్తానికి కుకింగ్ షో కలిపిన ఫ్రెండ్షిప్ అన్నమాట కుకింగ్ కాంపిటీషన్ కలిపిన ఫ్రెండ్షిప్ బెల్లం వేసుకుంటాం కొద్దిగా ఓహో బాగుంది ఇంతకీ ఆ కుకింగ్ కాంపిటీషన్ లో ఏం వంటలు వండారు మీ ఇద్దరు బిర్యానీ చేశాం ఓకే నెక్స్ట్ పాలు వేసేద్దాం ఇంకా అన్ని వేసేసాం కదా అన్ని ఇంగ్రీడియన్స్ అయిపోయాయి ఓకే ఇంకా పాలు వేసేసి సో మీ ఇద్దరికి కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా yes ఆ కుకింగ్ ఏ మమ్మల్ని ఈ రోజు ఫ్రెండ్షిప్ చేసింది అంటే ఎన్నాళ్ళైంది మీరు కలిసి చాలా 1 ఇయర్ అయిపోయినట్టుంది 1 ఇయర్ అయిపోయిందా బాగుంది కొంచెం వాటర్ యాడ్ చేయండి ఇంకొంచెం వేయండి ఇంకా కాసేపు మగ్గాలి కొంచెం ఇవంతా ఫ్లేవర్ అంతా పట్టేసి అప్పుడు టేస్టీగా అవుతుంది సో రెగ్యులర్ గా కొత్త కొత్త వంటలు ఏం వచ్చాయి మార్కెట్ లో ఎవరెవర ఏమేం చేస్తున్నారు టీవీల్లో ఎవరెవర ఏమేం చూపిస్తున్నారు ఇట్లాంటివన్నీ బా ఫాలో అవుతుంటారా ఆ చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం తన్న అడుగుతుంటాం తన్నన్న అడుగుతుంది మాక్సిమం నేను ఏంటంటే చేస్తూనే ఉంటా కొంచెం వెరైటీగానే ట్రై చేస్తాను ఈ మధ్య మొన్నంటే ఒక రెండు మూడు రెసిపీలు కొత్తగా తనకి ఇద్దరం కలిసింది కూడా ఎందుకంటే నేను పక్కన చేసింది తమలపాకులతో అల్వా చేశాను అయితే అది ఎలా చేసావు ఒక బ్రెడ్ మీద అప్లై చేసి స్నాక్ లాగా పెట్టాను అన్నట్టు ఆ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్స్ అడిగితే అలా ఫ్రెండ్షిప్ అయ్యావన్నట్టు ఇంకా అలా కొత్త కొత్త రాధిక కూడా చాలా బాగా చేస్తుంది ఇప్పుడు మీకు వంటల మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పుట్టింది మీ షో వల్లే ఈ షో అభిరుచి వల్లే ఫస్ట్ వెరైటీస్ అడుగుతూనే ఉన్నారు ఈ మధ్య ఓకే ఫస్ట్ నేను ట్రై చేసింది అభిరుచిలోనే అవునా అన్ని చేస్తూ ఉంటాం వెరైటీస్ ఇంట్లో చేసుకోవడం వేరు ఇక్కడ టీవీ ముందు అనేసి వేరే ఉంటుంది కెమెరా ముందు ఛానల్ లో చేయటం కానీ అభిరుచిలో చేయడం పెద్ద గొప్ప ఎందుకు షెఫ్ గారు రాజు గారు ఉంటారు కదా ఒక సెలెక్ట్ చేస్తారు చాలా గ్రేట్ తను టేస్ట్ చేసి దాని గురించి చెప్తారు చూడు వే ఛానల్ లో చేసిన ఎవరు షెఫ్స్ ఉండరు అవును ఒక గురు ఎక్స్పీరియన్స్ అన్నట్టు సో అది మీకు బాగా నచ్చుతుంది అన్నమాట నైస్ సో సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం తీసేద్దాం వంటలు కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా రాధిక గారు మీరు ఐ మీన్ వర్క్ ఏమన్నా నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను అబాకస్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను అబాకస్ మీరు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట అలా ఏం లేదు అలా ఏం లేదా అలా ఏం దీంట్లో పెట్టి అలా పెట్టేయండి వేరే గెట్ సో అబాకస్ టీచరా అంటే డైలీ ఉంటుందా క్లాసెస్ మీకు క్లాసెస్ ఉంటాయండి ఓకే ఈ మధ్య స్కూల్స్ లో కూడా వెళ్తున్నారు అదే స్కూల్లోనే వెళ్తున్నాను నేను స్కూల్లోనే వెళ్తున్నా ఓ నైస్ నైస్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మా బాబు టీచర్ అండి గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ మ్యాథ్స్ టీచర్ అబ్బో మీకు మ్యాథ్స్ ఇష్టమా ఆ ఇష్టమే అన్ని సబ్జెక్ట్స్ అయిపోయే వరకు మ్యాథ్స్ అంటే భయం తర్వాత ఇష్టం ఎందుకంటే తర్వాత చదివే పని లేదు కదా ఒకసారి మా అత్తయ్యకి మామయ్యకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పేయండి మీ అత్తయ్య పేరేమిటి లక్ష్మీ కళ మీ మామయ్య గారి పేరు లక్ష్మణ స్వామి ఓకే లక్ష్మీ కళ గారు లక్ష్మణ స్వామి గారు మీ ఇద్దరికి హాయ్ నమస్కారం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ మా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ స్టూడెంట్స్ అందరికి కూడా హాయ్ ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ మీకోసం ఉల్లి పాలకూర రెడీ అక్కడ ఏదో కార్వింగ్ చేశారు ఓకే పెట్టేసి ఇస్తాను అంటే రెడీ అయింది పెడుతున్నాను చెప్తున్నాను అరే అంటే రెడీ అంటే నాకు చేతికి ఇచ్చేస్తా లేదు లేదు రెడీ అయింది పెడుతున్నాను ఓకే వీడు ఎందుకు పడుకున్నాడు నిద్ర వస్తుంది మధ్యాహ్నం అయింది కదా ఓకే సో రెడీ సూపర్ ఓకే అండి మరి ఉల్లిపాయ పాలకూర రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఉల్లిపాయ పాలకూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు కరివేపాకు కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉల్లిపాయలు కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి తర్వాత కారం ఉప్పు చీలకర్ర పొడి ధనియాల పొడి పుట్నాల పప్పు పొడి బెల్లం వేసి కొద్దిగా పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి అంతే ఉల్లిపాయ పాలకూర రెడీ